మార్గశీర మాసం ప్రారంభం కాబోతోంది మార్గశీర మాసంలో మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి అసలు మార్గశీర మాసం యొక్క విశిష్టత ఏంటి ముఖ్యంగా మార్గశీర మాసంలో చాలా మంది విధి విధానాలు కరెక్ట్గా ఆచరించరు అసలు అంటే కార్తీక మాసం శ్రావణ మాసం మాత్రమే మనకు ప్రత్యేకమైన మాసాలు పవిత్రమైన మాసాలుగా భావిస్తారు కానీ మార్గశీర మాసానికి కూడా అంతే విధమైన ప్రత్యేకత ఉంది ఈ మార్గశీర మాసం యొక్క ప్రత్యేకత అలాగే ఈ మార్గశీర మాసంలో పండగలు ఎటువంటి పండగలు రాబోతున్నాయి ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురువు మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు వాగత్తా వివసం పురుక్తౌ ప్రతిపత్తయే జగదశ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుథాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహ కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక మాసం ముగిస్తోంది ఈ అయితే దీని తర్వాత మార్గశీర మాసం ప్రారంభం అవబోతోంది ముఖ్యంగా మార్గశీర మాసం అనగానే ఎక్కువగా మనం వివాహాలు జరగటం అనేది గమనిస్తూ ఉంటాము ప్రత్యేకించి అంటే ఈ మాసానికి విశిష్టత ఏంటి ఈ మాసంలో వివాహాలు కావటానికి కారణం ఏంటి అదేవిధంగా ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన పర్వదినాలు ఏంటో తెలియజేయండి తప్పకుండానమ్మా మార్గశిరమాసము చాలా ప్రత్యేకమైనటువంటిది మనకున్నటువంటి ప్రతి మాసము కూడా ఆచార వ్యవహారాన్ని పాటించడానికి దైవానుగ్రహాన్ని పొందడానికి అనగా ప్రతి మానవుడు కూడా ధర్మ అర్థ కామ్య మోక్షములని పొందడం కోసం ప్రతి మాసంలో ఒక్కొక్క విశిష్టత కలిగినటువంటి సాంప్రదాయాన్ని మనకు మహర్షులు అందించడం జరిగింది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శ్రావణ మాసంలో ఎక్కువగా దేవతానుగ్రహం పొందడం కోసం లక్ష్మీ అనుగ్రహం కోసం చే చేస్తుంటారు అనేక వ్రతాలు కూడా అలాగే భాద్రపద మాసం పితృపక్షాలకి పితృదేవతల అనుగ్రహం కోసం అలాగే ఈ కార్తీక ఆశ్వీజ మాసం అమ్మవారి అనుగ్రహం కార్తీక మాసం ఈశ్వర అనుగ్రహం దామోదరుని యొక్క అనుగ్రహం ఇక ఈ మార్గశిర మాసము చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఈ మార్గశిర మాసంలో మనకు విశేషమైనటువంటి చాలా పండుగలు కూడా ఉన్నాయి అయితే మనం గమనించుకున్నట్లయితే విధి విధానాలలోకి వెళ్ళా మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకత ఏంటి ఈసారి మనకు మనకు మీరు అన్నట్టుగా మొట్టమొదటిగా మార్గశిరమాసంలో ఎక్కువగా వివాహది కార్యక్రమాలు అంటుంటారు అయితే వీక్షించేటువంటి మన ఐడ్రీమ్ ప్రేక్షకులకి చాలామంది నన్ను అడుగుతూ ఉంటుంటారు సందేహాలు ఏమండి ధనుర్మాసం కదా మరి పూజలు అట్లాంటివి ఏమి ఉండవు కదా మరి పెళ్ళిళ్ళు చేయించారు ధనుర్మాసంలో ధనుర్మాసం అనేటువంటిది వైష్ణవ సాంప్రదాయానికి అనుసరణీయంగా ఉన్నటువంటి మాసం అంటే ఇక్కడ ఎక్కడ కూడా మీరు గమనించుకుంటే ఉన్న పన్నెండు మాసాల్లో ఎక్కడ ధనుర్మాసం అని లేదు మీకు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆశా శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాగం పాల్గొనం పన్నెండు నెలలు ఉన్నాయి కానీ ప్రత్యేకించి ధనుర్మాసం అంటూ ఎక్కడ లేదు లేదు కానీ ధనుర్మాసం ఎందుకు వచ్చింది అని అంటే రవి వృశ్చిక రాశి నుంచి ధనుసులోకి ప్రవేశం చేసిన తారభ్యత అది ధనుర్మాసంగా చెప్పబడి ఉంది అంటే అన్ని మాసాలలోకి భగవంతుడు ఏమన్నాడంటే విభూతి యోగంలో భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్తుడు మాసానం మార్గశీర్షోహం సోహం అంటే నేను అంటే అన్ని మాసాలలోకి మార్గశిర మాసమే నేను అన్నట్టుగా మార్గశీర్షోహం అంటే సోహం లాస్ట్కి అంటే నేను అంటే ఈ మా అన్ని మాసాలలో ఒక్కొక్క మాసం ఒక్కొక్క దైవానికి ఉంటే మార్గశిర మాసం మాత్రం నేనే అని చెప్పబడింది అందుకనే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్పబడింది ముఖ్యంగా ఈ గోదాదేవి భూమి లోపల లక్ష్మీ అవతారముగా గో గోదాదేవి ఉద్భవించిన తర్వాత మళ్ళీ విష్ణువులోనే ఐక్యమైనటువంటి సందర్భము ఈ యొక్క ధనుర్మాసంలోనే ముప్పై పాశురాలు ప్రతిరోజుకి ఒక్కొక్క పాశురం రచించి ముప్పై పాశురం అయిపోయిన తర్వాత రంగనాథులలో ఐక్యమైపోయింది కాబట్టి ధనుర్మాసం అనేటువంటిది కేవలం వైష్ణవులకి మాత్రమే ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి నారాయణ యొక్క పూజా విధానం లక్ష్మీనారాయణు యొక్క పూజా విధానం కానీ చాలామందికి సన్ ఇక్కడ మనం ఒక క్లారిఫై చేయాల్సింది ఏంటంటే మాసంలో కూడా ముహూర్తాలు అనేటువంటి ఉన్నాయి శుభకార్యాలకి వివాహాది శుభకార్యాలకి గృహ ప్రవేశాలకి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి చక్కగా ఆచరించవచ్చు ధనుర్మాసం అని చెప్పి శంఖ పడవలసిన అవసరం లేదు అయితే ఈ మార్గశిరమాసంలోకి వెళ్ళా గురువారములు చాలా ప్రత్యేకమైనటువంటిది మనం సహజంగా లక్ష్మీ పూజని శుక్రవారం నాడు పూజిస్తే మార్గశిరంలో మాత్రం గురువారం నాడు పూజన చేస్తారు అందుకనే మనకు గురువారం నాడు లక్ష్మీవాసరే అని చెప్పి మనకు ప్రసిద్ధి కెక్కింది లక్ష్మీవారం అంటే శుక్రవారం కాదు లక్ష్మీవాసరే లక్ష్మీవారే అని అంటే గురువారం కాబట్టి గురువారం నాడు లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఇన్ ఇంటి ఇల్లాళ్ళు అందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి లక్ష్మీ పూజల్ని చేసుకుంటుంటుంటారు ముఖ్యంగా ఈ యొక్క మార్గశిర మాసం అనేటువంటిది చాలా ప్రత్యేకమైన ఇంతకుముందు చెప్పుకున్నాం కారణం ఏంటంటే చలికాలం పైగా ప్రతిదీ కూడాను శరీరం ఆరోగ్యంగా ఉండాలి అందుకనే మనకు ఈ శాస్త్రం శాస్త్రకారులు మహర్షులు పెట్టినటువంటి ఏమో సూర్యోదయ కాలం ముందే లేచి కాలకృత్యాదులు స్నానకృత్యాదులన్నీ తీర్చుకోవాలి అందుకని మీకు మొదలు పెట్టుకుంటే కార్తీక మాసం నుంచి అన్నీ కూడా సూర్యోదయం కంటే ముందే స్నానం చేయమన్నారు చన్నళ్ళతో ఎందుకంటే శరీరం వేడిగా ఉంటుంది అనే ఉద్దేశం ఇక్కడ ఇక మార్గశిర మాసంలో కూడా అనేకమైనటువంటి పుణ్య పర్వదినములు ఉన్నాయి ముఖ్యంగా మనమందరం కూడా కార్తీక మాసంలో పోలీస్ స్వర్గం అనేటువంటిది చెప్పుకుంటాం మొట్టమొదటి పాడ్యమి తిది రోజున పోలీస్ వర్గాన్ని పొందినటువంటి రోజుగా చెప్పబడింది మొదటి పండుగది ఆ రోజున ఇక తదియ రోజున అనేటువంటిది ఏంటంటే ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు ప్రతి మాసంలో శుద్ధ తదియ రోజున గౌరీ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరైతే సంవత్సరం పాటు ఆచరిస్తారో వాళ్ళకి గౌరీ అనుగ్రహం చేత ఈ దీర్ఘ సౌమంగిలిత కలుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ వచ్చే జన్మల్లో కూడా దీర్ఘ సౌమంగళిగా ఉండే జీవితాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు ఇక తర్వాత ఈ పంచమి తిథి నాగుల పంచమి అని అంటారు మనకు సహజంగా ఈ నాగుల పంచమి అనేటువంటిది శ్రావణ మాసంలో వస్తుంది నాగుల చవితి అనేటువంటిది కార్తీక మాసంలో వస్తుంది ఎవరైతే ఈ శ్రావణ మాసంలో పంచమి తిథిని కార్తీక మాసంలో చవితిని ఎవరైతే ఆచరించని వాళ్ళు ఉంటారో ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చే చవితిని నాగుల చవితిగా పంచమిని నాగుల పంచమిగా ఆరాధన చేయవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఉండే వచ్చేటువంటి పంచమి తిథి అనగా ఆరో తారీఖు వచ్చిందమ్మా ఆ ఆరో తారీఖు రోజున ఎవరైతే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఈ యొక్క స్వామివారికి అభిషేకాదులు జరిపించుతారో శ్రీకాళహస్తీశ్వరునికి వారికి సమస్త విధమైనటువంటి కాలసర్ప సర్పదోషాలు తెలియపోతాయి ముఖ్యంగా ఈ యొక్క నాగుల చవితి రోజున కాళహస్తిలో ఎవరైతే ఈ యొక్క సర్పదోష నివారణ పూజలు చేసుకుంటారో వాళ్ళకి సర్పదోష నివారణ జరుగుతుంది ఇక తరువాత వచ్చేటువంటిది సుబ్బరాయుడి షష్ఠి అనగా తారకాసుర సంహారం కోసం సుబ్రహ్మణ్య స్వామి వెలిసినటువంటి రోజు ఈ సంబంధించినటువంటి షేష్ అనగా ఏడవ తారీఖు అయింది ఇక ఆరో తారీ ఎనిమిదో తారీఖు రోజునే మనం గమనించుకున్నట్లయితే ఆదివారం అయింది పైపెచ్చు ఆదివారం తొమ్మిది గంటల తర్వాత ఈ అష్టమి తిథి కూడా వస్తుంది కాబట్టి ఆదివారం రెండు పండుగలు ఒకటి మిత్ర సప్తమి తర్వాత కాలభైరవాష్టమి కాబట్టి కాలభైరవుడు తన యొక్క అనగా దక్ష సంహారం తదనంతరంగా మనకు బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులో నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు కదా బ్రహ్మ విష్ణువులు ఆ తదనంతరం వారికి వచ్చినటువంటి సంవాదంలో ఎవరు గొప్ప అన్నప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై లింగరూపంలో వెలుస్తున్నాను ఆది ఒకళ్ళు అంతం కనిపెట్టుకో అంటే విష్ణుమూర్తి నేను కనుగొనలేకపోయానని చెప్తాడు బ్రహ్మ నేను కనుగొనని చెప్పి అబద్ధం చెబుతాడు అబద్ధం చెప్పినటువంటి ఏ నోరైతే అబద్ధం చెప్పిందో ఏ యొక్క శిరస్సు అయితే అబద్ధం చెప్పిందో కాలభైరుడు తన యొక్క చిటికన వేలు గోరుతో ఆ శిరస్సును ఖండిస్తాడు ఆ విధంగా చిటన వేలుకి అంటికి పోతుంది బ్రహ్మహత్య పాతకం కలుగుతుంది ఎలా దోష నివారణ అవుతుంది అని అన్నప్పుడు అప్పుడు కాశీ క్షేత్రంలో ఆ యొక్క కపాలము వీడుతుంది దాన్ని ఇంకొక క కథలో కూడా బ్రహ్మ కపాలం అని చెప్పి బద్రీనాథ్లో కూడా ఆ యొక్క బ్రహ్మ శిరస్సు అనేటువంటిది తెగి పడిపోతుంది చిటికన వేలు నుంచి అక్కడ అదొక రకంగా చెప్పారు కానీ కాశికాపురాధీషుడిగా నియమింపబడినటువంటి కాలభైరునికి సంబంధించినటువంటి రోజుగా ఈ కాలాష్టమి కాలభైరవాష్టమి అని చెప్పి ఆదివారం నాడు చేసుకోవచ్చు ఇక తదనంతరం ఏకాదశి తిథి మోక్షద ఏకాదశి అని అంటారు ఈ కార్తీక మాసంలో అయిన తర్వాత మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి అని అంటారు పైపెచ్చు గీతా జయంతి కూడా ఈ యొక్క ఏకాదశి రోజునే జనగా కృష్ణ భగవాన్ల వారు అర్జునుడికి గీతోపదేశం చేసింది ఏకాదశి రోజున అందుకే గీతా జయంతి అని అంటారు అది కాస్త వివాదాస్పదము ఎందుకనంటే మనకు వాస్తవ సంఘటన ఆధారంగా చూసుకున్నట్లయితే మహాభారత కాలమాన ప్రసార ప్రకారాన్ని అనుసరించి చూసుకుంటే మార్గశిర మాసం కంటే కూడా కార్తీక మాసంలోనే గీతా జయంతిగా చెప్పబడి ఉంది కాబట్టి అది ఏంటనే విషయాన్ని ప్రత్యేకంగా ఒక కార్యక్రమంలో చేద్దాం ఎందుకంటే జనాలకి క్లారిఫై అనేటువంటిది ఇవ్వాలి ఏకాదశి తర్వాత ద్వాదశి తిథి వస్తుంది ఈ ద్వాదశి తిథి సునామా ద్వాదశి అని అంటారు అంటే ఈ యొక్క భూమి మీద మూడు కోట్ల తీర్థ క్షేత్రాలు ఉన్నాయి తీర్థ జలాలున్నాయి ఈ ద్వాదశి తిథి రోజున తిరుమలలో ఉన్నటువంటి పుష్కరిణి పుట్టినటువంటి రోజు అది కాబట్టి ఆ రోజున మూడు కోట్ల తీర్థాలలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ ద్వాదశి తిథి రోజున తిరుమలలో ఉన్నటువంటి పుష్కరిణి తీర్థంలో ప్రవేశిస్తుందట అందుకనే తిరుమలలో ఎవరైతే ద్వాదశి తిథి రోజున ఈ యొక్క మార్గశిర శుద్ధ ద్వాదశి తిథి రోజున ఎవరైతే స్నానమాచరిస్తారో వారికి అమేయమైనటువంటి యోగాలు కలుగుతాయి సమస్త పాపములు క్షయమవుతాయి జన్మ జన్మలుగా వస్తున్నటువంటి సంచిత పురాకృత ప్రారంభ కర్మ దోషాలన్నీ కూడాను ఆ ద్వాదశి తిథి రోజున పుష్కరిణిలో ఎవరైతే తిరుమల క్షేత్రంలో స్నానమాచరిస్తారో ఆ సమస్త పాపములన్నీ తొలగిపోతాయి ఇక తరువాత ద్వాదశి తదర్వాత వచ్చేటువంటిది త్రయోదశి తిథి ఈ యొక్క త్రయోదశి తిథి రోజున శ్రీకృష్ణ భగవాన్ల వారు ధర్మరాజుకి ఈ యొక్క హనుమద్ వ్రతాన్ని ద్రౌపదికినో ధర్మరాజుకి ఆదేశింపచేసి వ్రతమాచరింపచేశారట ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళకి విజయం కలగాలి అని చెప్పి ఆ యొక్క యుద్ధంలో ఆంజనేయ స్వామి పతాక శీర్షికను ఉంటాడు కాబట్టి ఆ వ్రతం చేసినటువంటి కారణం చేతనే ఆంజనేయుడు అనుజ్ఞ ఇచ్చాడు నీ రథం మీద నేను ఉంటాను మీ యొక్క యుద్ధంలో కాబట్టి నేను సదా మిమ్మల్ని కాపాడుతానని చెప్పి అందుకనే దానికి నాందిగా శ్రీకృష్ణ భగవాన్ వారే ప్రేరేపించి ధర్మరాజు మరియు ద్రౌపదికి యొక్క హనుమద్ వ్రతాన్ని ఆచరించి చేయించాడు కానీ గోదావరి తీర్ తీర ప్రాంతంలో అనగా ఈ రాజమండ్రి కాకినాడ చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలో తూగో పాగో జిల్లాల్లో జయంతిగా ఈ యొక్క త్రయోదశి తిథిని మార్గశిర శుద్ధ త్రయోదశి తిథిని జయంతిగా జరుపుకుంటారు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ దత్త జయంతి అనగా డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ పవిత్ర కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభమిదన కర్కాటక సింహతులు వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు పరిహేడు పదిహేను వందల రూపాయలకి కాశీ క్షేత్రంలో డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక పౌర్ణమితిథి దత్త జయంతి కాబట్టి ఈ పౌర్ణమి తిథి మృగశిరా నక్షత్రంతో కలిసి వస్తే అద్భుతం కాబట్టి ఈసారి ఆ విధంగానే వస్తుంది దత్త జయంతి రోజున ఈ సంబంధించినటువంటి దత్తాత్రేయ ఆరాధన చాలామంది తెలియక బాబాల ఆశ్రమాల చుట్టూ బాబాల ప్రార్థనా మందిరాల చుట్టూ దత్త జయంతి అనగానే దత్తుడంటే ఈ బాబాలన్నట్టుగా తిరుగుతున్నారు వాస్తవానికి ఆచార సాంప్రదాయం ప్రకారం చూసుకున్న కలియుగంలో పాపం పెరుగుతుంది అని అంటే అసలైన మూల విరాట్టును వదిలిపెట్టి మనకు నకిలీ బాబాల ఆశ్రమాలు బాబాల ప్రార్థనా మందిరాల చుట్టూ తిరగడం వల్లనే మానవులకి బాధలు కలుగుతున్నాయి కలియుగంలో కాబట్టి దేవుడు కూడా సన్ నవ్వుతాడట మనలాంటి వెర్రిని చూసి ఎందుకనంటే దత్త జయంతి అనగానే ఏ గానుగాపురము లేకపోతే ఏ కురువపురము ఏ పిఠాపురం పోవాలి ఈ మూడే దత్ దత్తునికి సంబంధించినటువంటి క్షేత్రాలుగా చెప్పబడింది ఈ మూడు కానటువంటి అన్యక్షేత్రాలకి వెళ్ళిపోయి అక్కడ ఏదో దత్తుడు అన్నట్టుగా భావన చేసుకుంటూ పూజలు అలా ఏదో చేస్తూ ఉంటుంటారు కానీ దత్త జయంతి అన్నప్పుడు దత్తాత్రేయ ఆరాధనే చేయాలి అందుకనే పై పై మెరుగులు చూసి మోసపోతుంటారు కాబట్టి అసలైనటువంటి దత్తక్షేత్రాలేమో చాలా సనాతనంగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి అంటే గురువు అంటే ఎవరమ్మ నిరాడంబరుడు అంటే వై ఈ యొక్క నవగ్రహాల్లో శుక్రుడు వైభోగానికి కారకుడు ఒక్కొక్కసారి ఈ గురుడు ఆ బృహస్పతి శుక్రుడి ఇంటి ముందు నుంచి పోతుంటే శుక్రునికి ఎంతటి వైభోగము ఈ ఇల్లు భోగము అబ్బా చాలా రాజభోగాలు అని అనుకుంటూ ఉంటాడట ఆ శుక్రుడి ఇల్లు దాటగానే ఇవన్నీ ఎప్పుడు నిత్యం ఉండేటివి కాదు శాశ్వతం కాదు కదా నిత్యము సత్యము దైవమే అని చెప్పి అనుక బృహస్పతికి ఉన్నటువంటిది ఎట్లా ఉంటుందనంటే చాలా సీదా సాదాగా ఉంటుంది అందుకని ఈ మూడు క్షేత్రాలు చూశారనుకోండి చాలా సాధారణంగా ఉంటాయి మన పల్లెటూరులాగా ఉంటాయి ఈ బాబా క్షేత్రాలు కొన్ని ఉంటాయి చెప్పడానికి మనకు భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి అవన్నీ వైభవపేతంగా ఉంటాయి కారణం కాబట్టి దత్త జయంతి అన్నప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ సంబంధించినటువంటి దత్తాత్రేయ ఆరాధన మాత్రమే చేస్తేనే ఆ దత్త జయంతి రోజున అనుగ్రహం ఉంటుంది తప్ప దత్త స్వరూపముగా భావిస్తూ బాబా ప్రార్థనా మందిరాల చుట్టూ బాబాల ఆశ్రమాల చుట్టూ వెళ్ళి మనిషిగా పుట్టి మనిషిగా మరణించినటువంటి వాడి చుట్టూ తిరగడం వల్ల ఉపయోగం అంటూ ఉండదు దత్తాత్రేయ ఆరాధన చక్కగా చేయాలమ్మా ఇది ఈ విధంగా చెప్పబడినటువంటిది ఇక తర్వాత దీన్నే కోరల పూర్ణమి అని ఉంటు అని అంటుంటారు అంటే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు కూడా యమధంష్ట్రములు అంటే యముడి యొక్క కోరలు చాచుకొని ఉంటాడు అని చెప్పి అందుకనే ఈ దత్త జయంతి రోజునే కోరల పూర్ణమి అని అంటారు యమధర్మరాజుకి ప్రీతిగా కూడా హోమాది కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది యమధర్మరాజుకి తర్పణాది కార్యక్రమాలు వదిలినా చాలా మంచిది ఈ మార్గశిర పౌర్ణమి రోజున కూడా దీపదానం చేస్తే నరక బాధలు తొలగిపోతాయని చెప్పి మనకు చతుర్వర్గ చింతామణి ద్వారా తెలియజేయబడుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఎవరైతే డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున దత్త జయంతి కార్యక్రమం సందర్భంగా గోత్రనామాదులు నమోదు చేసుకుంటారో మీ గోత్రనామాదు ఈ పూజల్లో హోమాల్లో భాగంగా విశేషంగా యమ హోమము కూడా మీకు జరిపించడం జరుగుతుందని చెప్పవచ్చమ్మా గమనించుకున్నట్లయితే ఈ దత్త జయంతి రోజునే ధనుసంక్రమణం ధనుర్మాసం ప్రారంభమవుతుందమ్మా ఇక పద్దెనిమిదవ తారీఖు రోజున సంకష్టహర చతుర్థి గణేష ఉపాసన వ్రతం ఆచరించేవాడు పద్దెనిమిదవ తారీఖు రోజున ఆచరించవచ్చు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున విశేషించి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆఖరి శనిత్రయోదశి తదనంతరం ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి మాస శివరాత్రి అయింది ముప్పయో తారీఖు రోజున డిసెంబర్ ముప్పయో తారీఖు రోజున సోమవారము అమావాస్య కలిసి వచ్చినటువంటిది కాబట్టి సోమవతి అమావాస్య చాలా విశేషం అని చెప్పవచ్చు ఈ విధంగా చక్కగా ఈ సంబంధించినటువంటి మార్గశిరమాసంలో చెప్పినటువంటి విధానంగా అన్ని డేట్స్లలో పండుగలు పర్వదినాలు ఆచరించి మార్గశిరమాస మధుసూదన నామంతో నారాయణుని కొలుస్తాం కాబట్టి లక్ష్మీనారాయణు యొక్క దివ్య అనుగ్రహం ఈ మార్గశిరమాసంలో ఆచరించడం వల్ల కలుగుతుంది తద్వారా మనకున్నటువంటి కష్టాలు ఈది బాధలు అలాగే ముఖ్యంగా లక్ష్మీదేవి మార్గశిరమాసాన ఎవరైతే నియమనిష్టలతో పాటించి ఉంటారో వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సాక్షాత్తు ఇది ద్వాపర యుగంలో కూడా సంబంధించినటువంటి కథ కూడా ఉంది కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఎక్కడా కూడా మీరు విననటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య గాథ కథ ఈ మార్గశిరమాసానికి సంబంధించినటువంటిది ఈ యొక్క గురువారాల్లో సంబంధించి చేయాల్సినటువంటి దాని గురించి మీకు తెలియచేయడం జరుగుతుంది మీరు ఫాలో అవుతే చక్కగా ఈ వీడియోలన్నీ మీకు వస్తాయని చెప్పవచ్చు గురుగారు డిసెంబర్ ఆరున నాగుల పంచమి అని చెప్పి చెప్పారు అదే రోజున విష్ణుమూర్తికి సంబంధించిన శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న మరొక ప్రత్యేకమైన రోజు అయితే చాలా మంది నిత్య జీవితంలో రకరకాల కష్టాలు పడుతుంటారు కష్టాలు లేని వారే ఉండరు అనుకోండి కానీ ఎక్కువ కాలంగా మనం కోరుకున్న కోరికలు తీరకుండా ప్రతి పనిలోనూ ఆటంకం కలుగుతూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారు ఎటువంటి దేవాలయానికి వెళ్తే ఎటువంటి విధి విధానాన్ని ఆచరిస్తే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారు తెలియజేయండి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ యొక్క కార్యక్రమం కనుక చూసినట్లయితే ఈ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇవన్నీ మనం చెప్పుకుందాం అమ్మా మాసంలోనే గొప్పదైనటువంటి రోజు అనేక ఉన్నాయి చెప్పబడినటువంటి రోజులు మనకు విభూతి యోగంలో భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏమన్నాడు మాసోహం మా మాసానం మార్గశీర్షోహం అంటే అన్ని మాసములలోకెల్లా మాసమే నేను అన్నట్టుగా చెప్పాడు అంటే విష్ణు అవతారాలే కదా ఇవన్నీ కూడా మరి ఈ విష్ణు యొక్క జన్మ నక్షత్రం ఏంటి శ్రవణ నక్షత్రం ఈ యొక్క ఆరవ తారీఖు రోజున పంచమి షష్ఠి కూడా కలిసి వచ్చింది మధ్యాహ్నానికి మరియు శ్రవణ నక్షత్రం ఉంది ఈ యొక్క ఆరవ తారీఖు దాటిన తర్వాత ఇక మాసంలో మళ్ళీ విష్ణు సంబంధమైనటువంటి శ్రవణ నక్షత్రము ఇంకా మరొకటి లేదు కాబట్టి సమస్తమైనటువంటి కష్టాల గురించి తెలియజేసుకుందామమ్మ అంటే ఇప్పుడు చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అనేక రకాలుగా కష్టాలు పడుతుంటారు ఈ కష్టాలన్నీ కూడాను మనం చెప్పుకుంటే సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మదోషాలు ఒకటి ఇక తాను తెలిసి తెలియక చేసినటువంటి కర్మదోషాలు ఒకటి తాను ఏ వంశంలో జన్మించి ఉంటాడో అనగా మానవుడు ప్రతి ఎక్కడో ఒక చోట జన్మిస్తాడు ఆ జన్మించినటువంటి వంశంలో తరతరాలుగా ఏవైనా దోషములు కలిగి ఉంటే ఆ దోషాలన్నీ ఈ యొక్క జన్మించినటువంటి వ్యక్తులకి కూడా సంప్రాప్తం అవుతాయి ఇప్పుడు మనము ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్నామమ్మా ఈ రూమ్లో కూర్చుని ఈ రూంలోకి రాకముందే ఒక సెంట్ స్మెల్ ఏదో ఒక మంచి స్మెల్ వచ్చింది అనుకోండి ఇక్కడ కూర్చున్నాం మనకు కూడా ఆ స్మెల్ వస్తుంది కదా కాబట్టి మనం ఏ వంశంలో జన్మిస్తామో ఆ వంశం వాసనలు కూడా మనకు అంటుతాయి అంటే ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి పాపపుణ్యాలు కూడా మనం మోయాల్సి వస్తుంది అది గత జన్మ కర్మానుసారం మానవుడు జన్మ ఎత్తుతారు అది పునర్జన్మకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు అవి తర్వాత విషయాల్లో తెలియజేసుకుందాం కూలంకషంగా ఇక మానవులకి కష్టాలు ఎలా వస్తాయి ఇంకా పుట్టిన దారభ్యత ప్రతి వ్యక్తికి కూడాను చిన్నపిల్లల దగ్గర నుంచి అనారోగ్య అనారోగ్యాలు విద్య విషయంలో అలాగే అన్నీ బాగున్న ఉద్యోగం సరిగ్గా దొరక్క చదువుకున్న ఉద్యోగానికి సరిగ్గా దొరక ఎంతమంది లేరమ్మా బయట సాదా సీదా ఉద్యోగాలతో ఎంటెక్ చేసిన వాళ్ళు పదిహేను వేలకు చేయట్లేదా అదే బీకామ్ చదువుకున్న వాళ్ళు లక్షలు సంపాదించట్లేరా మరి తేడా ఏంటి కాబట్టి ఏదో ఒక దోషం వాళ్ళని వెంటాడుతుంది కాబట్టి వాళ్ళు అంతగా వృద్ధిలోకి రాలేకపోతున్నారు ఇక ఉద్యోగం అన్నీ బాగుంటాయి కానీ వివాహం విషయంకి వచ్చేసరికి వివాహాలు కావట్లేదు చాలామంది అపాయింట్మెంట్ తీసుకుంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళు ఎయిటీలో పుట్టిన వాళ్ళు వివాహాలు కావట్లేదు ఏం చేయాలండి అని అడుగుతుంటారు వాళ్ళ వంశాంకలో ఇవన్నీ కూడా చూసినట్లయితే కొన్ని దోషాలు కనబడుతున్నాయి కాబట్టి వివాహాలు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఇక ఈ కాలంలో ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరిగిపోతున్నాయి మనం రీసెంట్గా చూసామంటే సెలబ్రిటీస్ కూడా వాళ్ళకన్నా వయసులో పెద్ద ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక మతం అయితే ఇంకొక మతం వాళ్ళని చేసుకుంటున్నారు మనకు పేర్లు అనవసరం కానీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు వాళ్ళు కాబట్టి ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరుగుతుండడం ఇక అన్ని బాగుండి చక్కగా వివాహమై సంతోషంగా ఒకప్పుడు పెళ్లి చేసిన తర్వాత సంతోషంగా ఉండేటువంటి కానీ ఇప్పుడు పెళ్లి చేసినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి తల్లిదండ్రులకి బాధలే ఉన్నాయి ఎప్పుడు ఏం గొడవలు అవుతాయో ఏం వార్త వినాల్సి వస్తుందో అమ్మాయి వెళ్ళిపోయిందనే వార్త లేదా అబ్బాయి అనే వార్త ఇవన్నీ దాంపత్య సౌఖ్యం లేకపోవడం పోనీ అన్నీ బాగున్నాయనంటే సంతానం విషయంలో ఇబ్బందులు పడుతూ ఉండడం ఇక అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉన్నారు కానీ భార్యాభర్తలు సంపాదిస్తుంటారు కానీ డబ్బు సంపాదించినంత ఎక్కడికి పోతుందో తెలియదు ఇరవయో తారీఖు నుంచి మొదలు పెడుతుంటుంటారు ఎప్పుడు ఒకటో తారీఖు వస్తుందా శాలరీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇలాంటి స్థితిగతులు ఉన్నవాళ్ళు ఉంటారు తరచు అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటుంటారు తరచు ప్రయోగ బాధలతో బాధపడుతూ ఉంటుంటారు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు తల్లిదండ్రుల మాటలు పిల్లలు పెడచెవిన పెడుతుంటుంటారు అనేక దుర్మార్గాలకి బానిసలైపోతుంటుంటారు మద్యం మత్తు పదార్థాలు వాటి వంటికి ఇక తిరగని చెట్టు అంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదు ఏ పాపం చేసుకున్నామో అనేక రకాలుగా మన సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఏ పని ముందుకు సాగట్లేదు ఏ దైవం కరుణించట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు గొప్పగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేయడం పూర్తిగా నష్టపోవడం ఈ మధ్య కులశేఖర్ గారు గేయ రచిత చనిపోయారు కదమ్మా వారి జీవితంలో చూసుకుంటే గొప్పగా సంపాదించి అనాలోచిత నిర్ణయం తీసుకొని ఒక సినిమా చేయడం వల్ల పూర్తిగా డబ్బు నష్టపోయి రోడ్డున పాలవ్వాల్సి వచ్చింది ఇలాంటివి అంటే మచ్చుకి మాత్రమే కిరణ్ జీవితం చూసుకోండి వ్యక్తిని ఎగిసిన ఎగి కెరటమే కదా అతను చూడనంటూ లేదు కదా కానీ అకస్మాత్తుగా ఎందుకు అతని లైఫ్ క్లోజ్ అయిపోయింది సూసైడ్ చేసుకోవాలని ఎందుకు వచ్చింది ఇవన్నీ కొన్ని దోషాలు ఆ యొక్క కుటుంబంలో ఉంటుంటాయి కాబట్టి ఆ దోషాల ప్రభావం జన్మించినటువంటి వ్యక్తులు ఇప్పుడు పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద పడుతుంది ఇంకా చెప్పాలి అని అంటే ఇక ఎన్నో ప్రయత్నాలు చేశాం ఇక విసిగి వేసారిపోయాం అని చెప్పి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటుంటారు ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతారు మొన్న ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాడు స్టూడియోలో పనిచేస్తాడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకే దాంట్లో పనిచేస్తున్నాడు ఎదుగు బొదుగులేని జీవితం అంటే పెద్దగా సాధించుకున్నదంటూ ఏమీ లేదు ఆ అబ్బాయి ఎందుకు నాకు కలుగుతుంది నా జాతకంలో ఏం లోపం ఉంది ఇలా అన్నప్పుడు మానవుల జీవితాలలో ఇలాంటి సంఘటనలు దుస్సంఘటనలు ప్రతి కామన్గా ఉన్నాయమ్మా వీటన్నిటికీ కనుక చూసుకున్నట్లయితే మానవుడు అనేక రకాల శాపాల ప్రభావం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఏ వంశంలో జన్మిస్తామో ఆ వంశం పూర్వీకులు తాత ముత్తాతల యొక్క తరాలలో జరిగినటువంటి దుష్ప్రభావాలని మోయాల్సి వస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆస్తుల్ని ఎలా అయితే మనం అనుభవిస్తున్నామో వాళ్ళ ఖాయంలో జరిగినటువంటి దోషాలు కూడా ఆ యొక్క వంశం వాళ్ళని వెంబడిస్తుంది ఇది ఒక దోషంతో ఒక కార్యక్రమంతో పోయేది కాదు ఇది తెలియదు చాలామందికి ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు కానీ వాస్తవానికి చూసుకుంటే ఈ అన్నిటికీ మూల కారణం ఏంటనంటే పితృశాపం ఈ పితృశాపం ఎవరికైతే కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి వాళ్ళు ఆ పితృశాపం తొలగించుకుంటే తప్ప వాళ్ళు ఈ యొక్క మంచి ఉన్నత స్థానానికి కోరుకున్న జీవితాన్ని పొందలేకపోతారమ్మా ఇవన్నీ ఇబ్బందులు ఉండి వృద్ధి లేకపోవడం ఇవన్నీ కూడా పితృశాపం వలన అన్నారు కదా మరి ఇది ఉంది మనకు అని చెప్పి ఎలా తెలుస్తుంది ఆ కుటుంబానికి పితృశాపము అనేటువంటిది మనం గమనించుకున్నట్లయితే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలు ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అలాగే ఈ ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు ఎవరి ఎవరి కుటుంబంలోనైతే ఉంటాయో లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ కిడ్నీ సంబంధించిన లివర్ సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించిన రోగాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటుంటారో అరవై సంవత్సరాల లోపల అల్పాయుషుతో ఎవరు చనిపోతుంటారు ఎవరి కుటుంబంలోనైతే పాముని చంపినా పిల్లిని చంపినా అలాగే స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య ఎవరిని చంపినా ఇవన్నీ కూడా పితృశాపాలుగా మారుతాయమ్మ కాబట్టి ఈ పితృశాపము అనగా కరోనాలతో ఎవరైతే చనిపోరో వాటిని కూడా పితృశాపం కాలసర్పదోషంలో ఎవరు జన్మిస్తారో వాళ్ళకి పితృశాప ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఈ పితృశాప ప్రభావం వలన ఏమవుతుందంటే సింపుల్గా ఒకే మాట చెప్పాలంటే అనుకున్నవి నెరవేరవు అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఇది సంబంధించినటువంటిది మరి దీనికి ఎటువంటి విధానాన్ని ఆచరించాలంటారు బయటపడడానికి ఈ పితృదోష నివారణకి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా పితృదోష నివారణ జరగాలి అని అంటే నారాయణుడి యొక్క అనుగ్రహం కావాలి అందుకనే నారాయణ బలి అనే కార్యక్రమం చేయిస్తారు పితృదేవతలు అనగా మోక్షాన్ని పొందని ఆత్మలకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మోక్ష నారాయణ బలి అనేటువంటి కార్యక్రమం జరుపుకోవాలి ఈ మోక్షనారాయణ బలి కార్యక్రమం నారాయణుకి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం ఈ మార్గశిర మాసం నారాయణుడికి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంది అటువంటి నారాయణుకి సంబంధించినటువంటి నక్షత్రమైన శ్రవణ నక్షత్రము నారాయణుడికి ఇష్టమైన మాసము మాసము డిసెంబర్ ఆరో తారీఖు రోజున వస్తుంది కాబట్టి ఈ యొక్క డిసెంబర్ ఆరో తారీఖు రోజున ఈ మోక్షనారాయణ బలి పూజ ఎవరైతే జరిపించుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి పితృదేవత అనుగ్రహము పితృదేవతలకి మోక్షప్రాప్తి వాళ్ళ జీవితంలో ఇక ఇక నుంచి వాళ్ళ జీవితంలో చాలా బాగా చక్కగా జరిగిపోతాయి అయితే చాలామంది ఏంటనంటే ఈ యొక్క పితృదోషం అనేటువంటిది దీని యొక్క చెప్పాలి అని అంటే ఒకప్పుడు సశాస్త్రీయంగా జరిగేటువంటి విధానాన్ని దీన్ని కమర్షియల్గా చేయించారమ్మా కమర్షియల్గా అంటే మనం చెప్పుకోవాలనంటే దీని నుంచి మనకు గత పదిహేను సంవత్సరాలుగా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క డిసెంబర్ ఆరో తారీఖు రోజున కూడా మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అయితే దీన్ని కమర్షియల్గా ఎందుకు చేస్తున్నారు చాలామంది అని అంటే ఇది బ్రాహ్మణులు మాత్రమే చేయగలిగి ఎందుకంటే బ్రాహ్మణులకు మాత్రమే మంత్రము విన్న విధానాలు బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కూడా దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకొని బ్రాహ్మణులను ముందర పెట్టి దీన్ని వ్యాపారంగా చేస్తున్నారు ఏమవుతుంది అప్పుడు కమర్షియల్ అయిపోతుంది ఎంతసేపటికి ధనార్జనే ధ్యేయంగా ఆ బ్రాహ్మణుని ముందర పెట్టి చేయిస్తూ ఉంటుంటారు తద్వారా ఏమవుతుంది మీకు క్వాలిటీ రాదు అంటే ఎలా చెప్తున్నారంటే ఈ యొక్క ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరూ పితృదోషం అని అంటున్నారు ఇది కమర్ మొదటి కమర్షియల్ రెండవది పితృదోషం తొలగిపోయే అవకాశం ఉంటేనే మా వీడియో చూస్తావు పితృదోషము ఉన్నవాళ్ళు మాత్రమే మా వీడియో చూస్తారు ఇంకా నువ్వు స్పందించలేదు ఈ వీడియోకి అనంటే నీకు ఇంకా పితృదోషం పోనట్టు నీ పితృదోషం తొలగిపోయే మార్గం ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ మేము ఆ రోజు చూసామని చెప్పి మళ్ళీ మా దగ్గరికి వస్తావు నన్ను చూసేవాళ్ళు నన్ను కలిసేవాళ్ళు ఇంట్లో పశుపక్షాదులు వచ్చేవాళ్ళు కూడా ఈ పితృదోషానికి సంబంధించిన వాళ్ళే నన్ను చూసిన వాళ్ళందరూ పితృదోషం ఉన్నట్టే నా వీడియో చూస్తే అనేటువంటి భ్రమ ఒక గా మనం మరలు చేసేసి దీన్ని ఒక కమర్షియల్ యాక్టివిటీగా చేసేసి సరైనటువంటి విధానంగా బ్రాహ్మణుల ద్వారా చేయించకుండా ఎవరైతే నాకేంటి ఎలా పోతే నాకేంటి ధనార్జనే ధ్యేయంగా ఈ విధంగా చేస్తున్నారమ్మా కాబట్టి దీన్ని మనకు మొదటి నుంచి సశాస్త్రీయంగా మన ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది కాబట్టి బ్రాహ్మణుల సంఖ్య ఇక్కడ ప్రధానం చాలామంది ఏంటనంటే ఒక బ్రాహ్మణుడితోనే ఈ యొక్క పితృదోష కార్యక్రమం అంతా చేయిస్తున్నారమ్మా ఇది చాలా తప్పు విధి విధానాలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా బ్రాహ్మణు యొక్కతో సంబంధించినటువంటి ప్రేత సంకల్పం అసలు చాలామంది చెప్పినటువంటిది ఏంటంటే అలాంటి వ్యక్తులు అంటే మోసపూరితముగా జరిగేటువంటి విధానంలో జరిగే విధానం ఎలా ఉంటుందనంటే సరైనటువంటి మంటపారాధన జరగదు రజ్జు బంధనం అని ఉంటుంది తర్వాత ఈ సంబంధించినటువంటి ప్రేత ఆవాహనం ఉంటుంది అది సరిగ్గా చేయించలేకపోవడం అలాగే పంచసూక్త పారాయణాలు చేయకపోవడం విష్ణు సూక్తము నారాయణ సూక్తము రుద్ర సూక్తము సవితృ సూక్తము పితృ సూక్తము ఇట్లాంటివి కొన్ని పారాయణాలు ఉంటాయి అవి చేయాలి బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణులు వచ్చి కూర్చొని చేయాలి అది చేయించడం లేకపోవడం హోమం దగ్గర కూడా ఒక బ్రాహ్మణుడే ఉంటారు కదా ఆహో ఆ ఒక్క బ్రాహ్మడే హోమం దగ్గర కూర్చొని చేయించడం ఇది జరగాలంటే కనీసము మూడు నుంచి నాలుగు గంటల ప్రక్రియ కానీ కమర్షియల్ యాక్టివిటీతో గంట గంట అయిపోగొట్టేస్తున్నారు అద్భుతాలు అద్భుతాలు జరిగిపోతున్నాయని చెప్తున్నారు పితృదోషం తొలగిపోతే ఏమవుతుంది అని అంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంటుంది కదా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు కాకపోతే ఈ పితృదోషం సంబంధించిన నివారణ పూజా విధానాల్లో అనేకమైనటువంటి ఉన్నాయి వీటిలో ప్రతీ నెల ఒక్కొక్క కొన్ని పుణ్యతిథులు ఉంటాయి ఈ మార్గశిర మాసము మన పీఠమాధ్వర్యంలో డిసెంబర్ ఆరో తారీఖు రోజున శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున డిసెంబర్ ఆరో తారీఖు రోజున చేయిస్తున్నాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ యొక్క నారాయణ యొక్క అనుగ్రహం ఎవరైతే పొందుతారో వాళ్ళకి పితృదోష నివారణ జరిగిపోయి వాళ్ళ కుటుంబంలో సంతోషము సుఖం అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఏంటమ్మా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో అది మోక్షాన్ని పొందకుండా బాధపడుతుంది ఎలాంటి బాధపడుతుందనంటే ఒక స్త్రీమూర్తి డెలివరీ అయితే ఎంత బాధ అనుభవిస్తుందో ఒక శిశువుని జన్మనివ్వడానికి అంతకి వెయ్యి రెట్ల బాధని ఆ స్త్రీమూర్తి అనుభవిస్తుందో ఆ బాధ వెయ్యి రెట్ల బాధ ప్రేతంలో ఉన్ననగా మోక్షాన్ని పొందనటువంటి తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ అన్నదమ్ములు కానీ బాబాయిలు పిన్నమ్మలు కానీ మేనమామలు కానీ మేనత్తలు కానీ ఇలా బాబాయిల కొడుకులు పెదనాన్న కొడుకులు వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది అనేటువంటిది ఏంటంటే భార్య అనక భార్య మమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చింది మా ఇంటికి వచ్చింది కదా ఇంకా తరపు మాకేంటి సంబంధం అని అంటుంటారు కానీ వాస్తవానికి భార్య తరపు మూడు తరాలు పెళ్లి చేసుకున్నందుకు గాను మూడు తరాలు లెక్క అందుకనే పిల్లలకి పుట్టేటువంటి జీన్స్ విషయంలో చూసుకుంటే తండ్రి వైపు డిఎన్ఏ టెస్ట్ చేస్తే తండ్రి వైపు ఆరు తరాల లెక్కలు తల్లివైపు మూడు తరాల లెక్కలు అందుకే వాళ్లలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటే అవన్నీ డిఎన్ఏలోగా పుట్టే పిల్లలకి సంక్రమిస్తాయి కాబట్టి ఆ విధంగా మనకు సైన్స్ చెప్పిందే మన శాస్త్రంలో ఉన్నదే సైన్స్ చెప్పింది కాకపోతే శాస్త్రము మనకు వివరించి చెప్పలేదు సైన్సు రుజువుతో చూపిస్తుంది శాస్త్రం రుజువు ఉండదు మనకన్నిటికీ రుజువు కన్నా మహర్షుల మాటే పెద్దపీట ఇక ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నవాళ్ళు ఈ పూజా కార్యక్రమాలు చేసుకోకూడదు కాబట్టి తన్ తండ్రి లేని బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు దూర ప్రాంతాల విదేశాల్లో ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళ ప్లేస్లో బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది ఐదో తారీఖు రోజున బయలుదేరుతాం ఆరో తారీఖు రోజున కార్యక్రమాలన్నీ కూడా చేయించుకొని మళ్ళీ ఏడో తారీఖు ఉదయంకల్లా హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా సశాస్త్రీయముగా నిజాయితీగా చేయించుకుంటేనే ఫలితమమ్మ మోసపూరితమైనటువంటి మాటలతో నయవంచనకి గురైపోయి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి పరిహారం దొరకట్లేదు తద్వారా ఏమవుతుంది వాళ్ళు వెళ్ళామని తృప్తి కలుగుతుంది ఇప్పుడు ఫేస్బుక్లో వంటలు వండి ఫోటో పెట్టామనుకోండి వాళ్ళు చూసిన వాళ్ళు తిన్నట్టు కడుపు నిండుతుందా అలాగే ఈ గంట గంటన్నరలో చేయించడం ఎందుకనంటే చాలామంది అనేక రకాలుగా చేయిస్తారు దాదాపు ఆరు వందల కుటుంబాలు చేయించేటి ఉన్నాయి భారతదేశంలో అందులో సశాస్త్రీయంగా చేయించే వాళ్ళ మంచిగా ఉంటుంది ప్రతి వృత్తిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మంచిని ఎన్నుకోవడం అనేది మన విజ్ఞత కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీరు స్వయంగా వెళ్ళినా మన ద్వారా వెళ్ళినా మీకు రుసుము విషయంలో ఎటువంటి తేడా ఉండదు కాబట్టి చక్కగా నిజాయితీగా నిలబడి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించే బాధ్యత మాది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు డిసెంబర్ ఆరో తారీఖు రోజున జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క దైవానుగ్రహం పితృదేవత అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా శ్రవణ నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రంగా చెప్పబడి ఉందండి